మార్చి 20 2021 తేదీన అంతర్జాతీయ సంతోషం సంతోష దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అంటే సంతోషమే సగం బలం అన్నారు మన పూర్వీకులు ఋషులు మునులు ఆనాడున్నటువంటి యుగములో ఉన్నటువంటి మానవులు చాలా సంతోషంగా ఉన్నగానిలో తృప్తిగా జీవించేవారు లేని దాని కొరకు ఆరాటపడేవారు కానీ ఈరోజు ఈ థీమును ఈ యొక్క ఈ 2021 థీము యొక్క సారాంశం ఏంటంటే అందరికీ ఆనందం ఎప్పటికీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆనందం అంటే సంతోషం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది కాబట్టి సంతోషంగా ఉంటేనే అన్ని సాధించవచ్చు విపరీతమైనటువంటి బాధలతోటి తమ యొక్క ఆరోగ్యాన్ని తమ యొక్క సంపదను నాశనం చేసుకోవటని సవినయంగా ప్రార్థిస్తున్నారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి చెడు పనులకు దూరంగా ఉండాలి మంచిని పెంపొందింపజేయాలి మంచి అలవాట్లను పెంపొందింపజేసుకోవాలి కాబట్టి సంతోషంగా ఉండడానికి చాలా అవసరం మరి ఐక్యరాజ్య సమితి 2013 మార్చి 20 నుండి జరుపుకోవడం ప్రారంభించింది ఆ విధంగా ఉన్నటువంటి ఈ సంతోష దినాన్ని చాలా వరకు ఆనందోత్సవాలతో జరుపుకోవాలి ముందు ఋషులు మునులు చాలా సంతోషంగా ఉండేవారు ఎప్పుడు చూసిన ధ్యానం 150 సంవత్సరాలు బతికింది అంటే వాళ్ళ యొక్క జీవన శైలి ప్రకృతి ప్రసాదించినటువంటి పదార్థాలు తినడం సంతోషంగా గడపడం స్నానం ఆచరించడం దీక్షా నియమాలు పాటించడం ఇది ఉన్నటువంటి కానీ ఈ ఆధునిక యుగం లోపల కంప్యూటర్ యుగం లోపల మనం రకరకాలైనటువంటి వాటికి ప్రలోభాలకు గురి మన యొక్క మేధస్సును వాటిపైన చూపు పెట్టి ఏ దేశము మనకన్నా ముందంజే ఉందో ఆ దేశానికన్నా మనం ముందంజే పడాలని తాపత్రయంతో మన యొక్క శ్రమను మన యొక్క కాయ కష్టాన్ని సంతోషంగా గడపలేము కాబట్టి అలాంటిది అవసరమే అభివృద్ధి అవసరమే మనం మనుగడ కాబట్టి మనం సంతోషంగా ఉన్నప్పుడే కొత్త విషయాలు నేర్చుకోవచ్చు మరి అదే పిల్లాంటి తీసుకోండి చాలా వరకు అగ్రగా విషయం మరి 144వ స్థానంలో మన భారతదేశం ఉంది అంటే మన యొక్క దీనస్థితి 130 కోట్లపై జనాభా ఉన్నటువంటి భారతదేశం 144వ స్థానంలో ఉందంటే మనం అంతా ఒకసారి ఆలోచించాలి సంతోషంగా ఉంటే చాలా గొప్ప మంచి ఉంటుంది మరి ఆ సంతోషాన్ని కలిగించడానికి ఆటలు చాలా ముఖ్యమైనవి వ్యాయామం మంచి నీరు మంచి గాలి మంచి ఆలోచన ఇవన్నీ ఉన్నప్పుడే మనం మనగడ సంతోషమైనటువంటి దేవుడిని మనకు ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాను ఈ చిరంజీవులైనటువంటి బాలులు రేపటి భారత పౌరులు వీళ్ళంతా సంతోషంగా ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది ఈ కరోనా మూమారి చేపట్టి కరోనా కోవిడ్-19 చేపట్టి పళ్ళకు దూరమైన ఈ బాధ్యులు చిరంజీవులు వీరి యొక్క దీనస్థితి వాళ్ళు సంతోషంగా గడిపే ఆటలు పాటలు ఆనందోత్సవాలతో గడిపే ఈ బాలులను మనం చూసి సంతోషంగా ఉండే ఆ ప్రసాదాన్ని ఆ భగవంతుడు ప్రసాదించే సమయం కోసం మనము ప్రతిరోజు ఈ మాస్కులను ధరించి మరి భౌతిక దూరాన్ని పాటించి మరి మంచి చేతులతో కడుక్కుంటూ ఈ విధమైనటువంటి నియమాలతో మనము ఈ కరోనాను జయించే ఇమ్యూనిటీని పవర్ను పెంపొందించుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది మరి అలాంటి బాధ్యతను మనం పెంపొందించుకోవాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తూ మరి ఈ సంతోషం అనే ప్రపంచ అంతర్జాతీయ సంతోష దినం సందర్భంగా తీసినటువంటి వీడియోను గంగినేని సాయి చరణ్ గారు మరి ఇంతకుముందు తీసినటువంటి వీడియోను రాచకొండ ఆదిత్య గారు సన్నఫ్ నారాయణ గారు వారు మంచిగా తీసి సమాజానికి ఒక మెసేజ్ని ఇచ్చిన దర్శకులు కాబట్టి వీళ్ళు కూడా చిన్నపిల్లలే బాలురే వీళ్ళిద్దరు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వీరి యొక్క వీడియోను
మనమంత అత్యంత శ్రద్ధతో దర్శకత్వాన్ని ప్రోత్సహించి మరి వారి యొక్క కృషికి మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ కావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఈ అంతర్జాతీయ సంతోష దినం సందర్భంగా నేను ఒక ఆసనం అంటే ఒక ప్రాణాయామాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సంతోషంగా ఉండాలంటే నవ్వు చాలా అవసరం. మరి మానవుడు కొన్ని అయితే కృత్రిమంగా నవ్వు కొరకు క్లబ్లను కూడా ఏర్పాటు చేసుకుంటారు కావచ్చు. కాబట్టి మరి అలాంటి నవ్వును మనం ప్రసాదించుకొని మనం పొందడానికి పొందిన తర్వాత సంతోషంగా కడుతాం. కాబట్టి మరి ఆ నవ్వును ఏ విధంగా చేయాలనో ఒక ఆసనం ద్వారా మీకు ఒక చేస్తున్నాను. ఈ చేతులను ఇట్లా కొట్టడం వల్ల ఈ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై మైండ్ ఫ్రెష్ అయి నవ్వు ద్వారా మన యొక్క పరాక్రమము, మన యొక్క కాంతి, మన యొక్క మేధస్సు, మన యొక్క తెలివితేటలు నలుమూలలో వ్యాపించి మన ఉన్నటువంటి ఈ మేధస్సుతోటి మన ఉన్నటువంటి తెలివితేటలతోటి విజ్ఞానవంతులున్నాయి. మరి కరోనా అనే మూమారిన కర్మే శక్తి సంపాదలియే ఇచ్చే ఈ లాఫింగ్ ఆసనాన్ని ఇట్లా కొట్టాలి. అనుకుంటూ చేసినట్టు మరి నవ్వు నాలుగు విధాలుగా లాభాన్ని చేకూరుస్తుంది. కాబట్టి మనం నవ్వు కూడా ఒక్కొక్కసారి అపార్థం చేసుకుంటుంది. కాబట్టి నవ్వును సందర్భోషంతరంగా మనం నవ్వుతూ ఆసనాన్ని చేయాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తాం.